లక్ష్మీ నరసింహస్వామి, కాపాడు తండ్రి కాపాడు. ఇదిగో లెంపలు వేసుకుంటున్నాను, ప్రాయశ్చిత్తం చేసుకుంటాను లక్ష్మీ నరసింహస్వామి. తరిగుండధామ లక్ష్మీ నృసింహ. అమ్మా, మరేం పర్వాలేదు, నీ కోడలికి రాగల ప్రమాదం ఏదీ లేదు. సొమ్మసిల్లిపోయింది, కాసిన్ని వేడివేడి పాలు పట్టించండి, అందర్నీ ఆ తరిగొండ తాముడే కాపాడతాడు. సహస్రశేరుషా పురుషః సహస్రాక్షః సహస్రపాతం సభౌమం విశ్వతో వృత్వా అత్యతిష్ఠత్ దశాంగులం పురుష ఏవేదకుం సర్వం నమస్తే గురుదేవా, యశస్వి భవ. విన్నాను తల్లి, విన్నాను. విని ఆనందంతో ఉప్పొంగిపోయానమ్మా. విద్యారణ్య సంప్రదాయ పరంపరలో ఆఖరి వాడిని నేనేనేమోనని ఇంతకాలం నన్ను వెంటాడుతూనే వద్దు. కాని నేటితో నీ వల్ల ఆ భయం తీరిపోయిందమ్మా. శర సరస్వతి సాక్షాత్కారం పొందినవారు ఒక్క ఆదిశంకరుడు తప్ప ఇంకెవ్వరూ లేరు. ఇంతకాలానికి ఆ మహద్భాగ్యం నా శిష్యురాలికి లభించడం నా గురుత్వానికే గర్వకారణం తల్లి, నా గురుత్వానికే గర్వకారణం. నిన్ను కన్నవాళ్ళు నువ్వు పుట్టిన ఈ గ్రామం, ఈ గ్రామస్తులు నీ కారణంగా చిరంజీవత్వాన్ని పొందారమ్మా. అజరామరమైన కీర్తికి వీరందరూ వారసులయ్యారమ్మా. గురుకరుణకు పాత్రం కావడం కంటే ఏ శిష్యుడికి, ఏ శిష్యురాలికి అంతకు మించిన వరం మరే ఉంటుంది స్వామి? ఈ కృతి సమర్పణ మహోత్సవానికి మీరు రావటం నా అదృష్టం. శరణఘోషతో ఆ స్వామికి, నా స్వామికి కృతిని సమర్పిద్దాం. ఇంత సుకృతమైన జన్మను అనుగ్రహించినందుకు వినమ్రతతో విన్నపాలు విన్నవించుకుందాం, కృతజ్ఞతలు చెప్పుకుందాం. పదండి. అలాగే తల్లి. పవిత్ర పవిత్రోభా సర్వావస్థాంగరే వినా
యస్మరే పుండరీకాక్షం సదాభ్యంతర శుచిః పుండరీకాక్ష 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 సహస్రశేరుష పురుషః సహస్రాక్ష సహస్రపాదం సభోమం విశ్వతో వృత్వా కవింకవేనాముపమశ్రవస్తమం జ్యేష్ఠనాథం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్ నోతిభిస్సేద సాదనం శ్రీమహాగణాధిపతదే నమః శ్రీవరసిద్ధివినాయకస్వామినే నమః శ్రీకానాలకృష్ణయ్యా మంగమాంబా తనూభవే వశిష్ఠగోత్రాద్భవే ఇంజేటి వింగమాంబా విరచిత శ్రీ తరిగొండ లక్ష్మీ నరసింహస్వామి శతక కృతి సమర్పణ ముహూర్త సమహూర్త అస్తం సమహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణం అత్యంతానుకూల ఫలసిద్ధిరస్తం శ్రీ తరిగొండ లక్ష్మీ నరసింహస్వామి దేవత సంపూర్ణ కృపాకటాక్ష వీక్షణ సిద్ధిరస్తం తథాస్తో. ఎలమిని పెంపు సొంపొదవ ఇంజేటి వంశజుడైన వెంకటాచలపతి నామధేయుని నిజాంగన వెంగమ సత్కవీంద్రులిమ్ముల ముదమంద నీ శతకమున్ రచించియొసంగె మీకు గోర్ఖులు సమకూర్పవయ్యా తరిగొండ నృసింహ దయాపయోనిధి. ఇంజేటి వారికి సంతోషమేనా మావయ్య? చాలు తల్లి చాలు. చనిపోయాడనుకున్న నా బిడ్డకి ఈ శతకంలో చోటు కల్పించి శాశ్వతత్వాన్ని చిరంజీవత్వాన్ని ప్రసాదించావు. ఏ భార్య ఏ భర్తకు ఇవ్వలేని గౌరవాన్ని సత్కారాన్ని ఇచ్చావు తల్లి. చాలు చాలు. మావయ్య, ఇది మీ అబ్బాయి నన్ను కోరిన ఆఖరి కోరిక. అది నేనింకా మర్చిపోలేదు. నాకు తెలిసిన జ్యోతిష్యానుభవం ప్రకారం నువ్వు గొప్ప కవయిత్రివి కాబోతున్నావు. నీ కవితలలో ఎక్కడైనా ఎప్పుడైనా ఈ బాల్యమిత్రుడి పేరు చేర్చి నాకు నా ఇంటి పేరుకు చిరంజీవత్వాన్ని ప్రసాదించు. ఇన్ని సంగతులు మీ ఇద్దరి మధ్య జరిగేయన్న సంగతి మాకు తెలియదు తల్లి. వాడు కోరిన కోరికని నువ్వు ఈ రకంగా నెరవేర్చటం, అందులోనూ నీ మొదటి రచనలోనే ఈ గౌరవాన్ని అబ్బాయికి దక్కేలా చేయటం, తల్లిగా ఇంతకంటే ఆనందం ఏ తల్లికి లభించదు. ఈ పూర్వపుణ్య విశేషాను వాడికి తల్లినయ్యాను, నీకు అత్తనయ్యాను.
ఇంజేటి వారి ఇంటి పేరు శాశ్వతం కావడానికి కారకురాలనయ్యాను. నాకు ఈ వరాన్ని అనుగ్రహించిన నీకు, ఆ తరిగొంట ధాముడికి ఇదే నా శతాధిక నమస్కారాలు. శుభమస్తు. సద్గురువరేణ్యునకు జయమంగళం. శ్రీ సద్గురువరేణ్యునకు జయమంగళం. అకళంక హృదయునకు, అతిశయ సదయునకు, సుఖవివరదునకు పరిశుద్ధ మంగళం, పరిశుద్ధ మంగళం. రాజయోగీంద్రునకు, సుబ్రహ్మణ్యునకు, సన్మౌని పూజితాంఘ్రి కమలునకు భవ్యమంగళం. అష్టాంగ యోగ సారాన్ని 6 నెలల్లో ఆకళింపయ్యేలా చేసిన మీకు కృతి సమర్పణలో తృప్తి కలిగించానా స్వామి? ఆశీర్వదించడం తప్ప నాకు మాటలు రావటం లే తల్లి. ఇది అని చెప్పలేని ఆ ఆనందంతో మనస్సు మోగదైపోతుంది. రచనా వ్యాసంగంలో తొలి అడుగు వేసిన నీవు మరెన్నో అడుగులు ముందుకు వెయ్యాలని, ఎన్నో మహాకావ్యాలు వ్రాయాలని, వ్రాస్తావని నీ చేత ఆ తరిగొండ తాముడే వ్రాయిస్తాడని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను తల్లి. ఏం మునుసమ్మావయ్యా, తరిగొండకి నా వల్ల చెడ్డ పేరేం రాలేదుగా. ఎంత మాటన్నావు తల్లే. అప్పుడెప్పుడో రాయదుర్గం రామానాయుడు గారు, అంటే మా తాత తాత ముత్తాతగారు కట్టిన ఈ గుడికి ఈ ఏళ ఇంతకాలొచ్చింది. మళ్ళా మా కోడలు ఎంగమాంబ తరిగొండగా మనకే కొత్త కళ తీసుకొచ్చింది. రే, ఇంకా సోతారేంట్రా, తరిగొండ ఎంగమాంబకు జైగొట్టండి. తరిగొండ ఎంగమాంబకి, తరిగొండ ఎంగమాంబకి, తరిగొండ ఎంగమాంబకి, తరిగొండ లక్ష్మీదర్శన స్వామి, తరిగొండ లక్ష్మీదర్శన స్వామి. ఆడినే
బహుమోహ శోకవార్థులందు మునుగుచుదే